అన్న తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ 3 నెలలు వచ్చినాక మొత్తం ఏం పని లేదు, డ్రైవింగ్ వచ్చిన అని మొత్తం జంగల్లో పని చేయించారు అన్న. ఇప్పుడు మరి ఇక్కడ ఎందుకు పని చేపిస్తారు అంటే ఇట్లా మొత్తం జంగల్ని వేయాలి, పని లేదు ఏం లేదు, అక్కడనే ఉండాలని టార్చర్ చేశారన్న. తర్వాత వచ్చిన తర్వాత మొత్తం ఇక ఈ డ్రైవింగ్ స్కూల్లో లొల్లు పెట్టుకుంటే డ్రైవింగ్ స్కూల్ వేసారన్న. తర్వాత ఒక 2 నెలలు ఫెయిల్ అయిందన్న, అది లైసెన్స్ రాకుంటే తీసుకుపోయి మళ్ళీ జంగల్ వేసిందన్న. జంగల్ వేస్తే ఇక్కడ మొత్తం ఉంటల్ని మొత్తం 15 రోజులను రోజు పొద్దున్న లేచి తిప్పాలన్న, ఇవన్నీ క్లీన్ చేయాలన్న. ఇది జంగల్ అన్న, మొత్తం ఇట్లా జంగల్ ఇట్లా ఉందన్న, మొత్తం పరిస్థితి ఘోరంగా ఉందన్న. అది మొత్తం ఇవన్నీ క్లీన్ చేయమంటారు, దీనికి మొత్తం కడుగుమంటారు అన్న, మొత్తం టార్చర్ పెడుతున్నారు, నెల నుంచి జీతం ఇవ్వలేరు, బాగా ఇబ్బంది అయిపోతుంది అన్న. ఇక మీరు ఎటు ఉన్న దయచేసి కొంచెం ఇండియాకి వచ్చేట ప్రయత్నం చేయాలన్న. మీ ఛానల్ బాగా యూట్యూబ్లో చూసినా నేను అన్న బసనందన్ రెడ్డి గారు, మీరు నన్ను ఆదుకోండి కొంచెం, నా పరిస్థితి బాగా ఘోరంగా ఉందన్న. నెల రోజుల నుంచి జీతం కూడియాలన్న, ఇప్పుడు వచ్చి ఇక్కడ బాగా టార్చర్ పెడుతారు, వంటలు ఇట్లా ఇంపుడు అవుతుంది, మొత్తం ఇవన్నీ క్లీన్ చేయాలన్న. ఈ చెత్త ఈ కచ్చర ఇవన్నీ ఇట్లా తీసేయాలన్న, మొత్తము ఇవన్నీ కడుగుడు చేసుడు అన్న, ఇంకా మొత్తం రోడ్ల మీద దింపుతాడు అన్న, ఇవన్నీ దింపిపోయి మొత్తం జంగల్ అంతా దింపిస్తాడన్న. మొత్తం బాగా ఇబ్బంది పెడతారు అన్న, టార్చర్ ఉంది, కొంచెం నన్ను ఆదుకోండి అన్న ఎట్టి పరిస్థితుల్లో కొంచెం. మరి ప్రాపర్ నేను కరీంనగర్ ఉంటాను అన్న, ఇట్లా వచ్చి ఇట్లా ఇబ్బంది ఎత్తురు నన్ను బాగా, నాకు ఇంటికి పంపించే ప్రయత్నం చేయరన్న బసనందన్ రెడ్డి గారు, కొంచెం మీరు నేను రెస్పాన్స్ అవుతున్నా అందుకోసం అన్నగారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.